415 అవుతుంది కదా. ఇక మన లగేజ్ అంతా ప్యాక్ అయ్యింది చూడండి, లగేజ్ అంతా ప్యాక్ అయ్యింది. ఈ రెండు బ్యాగులు ఉన్నాయి, ఇంకా ఈ రెండు బ్యాగులు మా వారి పెద్ద ఒకటి చిన్నది ఒకటి. అయితే దీపారాధన చేసుకొని బయలుదేరదాం. ఇంకా ఇప్పుడైతే మనం గాజీపేటలో మనం ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. అయితే సికింద్రాబాద్ టు ఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్లో మన ప్రయాణం. ఇక్కడ మనం గాజీపేట రైల్వే స్టేషన్లోకి ఆగ్రాలో దిగాలి. ఇంకా అక్కడ నుండి మళ్ళీ బస్సులు ఉంటాయి. ఇంకా బస్సులలో మన ప్రయాణం చార్ధామ్ యాత్ర కోసం. ఇంకా ఇదంతా కూడా టూర్ ప్లానర్ ద్వారా. ఇక్కడ చూడండి, రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసినాం. నీ లగేజ్ తీసుకొని మనం లోపలికి వెళ్దాం. ఇంకా ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇంకా తెలంగాణ ఎక్స్ప్రెస్ మనకు మార్నింగ్ 8కి ఉంది. ఇంకా ఆ లోపల మనం 7 వరకు ఇక్కడికి రీచ్ అయినాం. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎగేది కూడా న్యాచురల్గానే ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మరి టోటల్ వీడియో చూసేయండి మీరు. చూడండి ఎన్ని వస్తున్నాయి. మనం వెళ్ళేది తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు ఢిల్లీ. ట్రైన్ వస్తుందని అనౌన్స్ చేసిండ్రు. ఇంకా మనం అల్లర్ట్ ఉండి మరి ట్రైన్ రావడానికి ఇంకో 15 మినిట్స్ పడతాయి. వచ్చి టైం ట్రైన్ ఎక్కేటప్పుడు ఇక్కడ నిల్చోండి. మన ట్రైన్ వచ్చింది, ఇంకా ఎక్కేటా మరి. ట్రైన్లో ఎక్కినాం అంటే మనం మబ్బులు 4కు బయలుదేరినాం కాబట్టి ఇంకా టీ రావాలి. ఇప్పుడు టీ తాగుతాం. ట్రైన్ జర్నీ స్టార్ట్ అయ్యి ఒక గంట అయిందా, మనం ఎక్కి గంట అయిందా, గంట అయింది. గంటల ఒక టీ తాగినాం, తర్వాత ఇక చూడండి పల్లికి తినడం స్టార్ట్ అయింది. రేపు మబ్బుల 4 గంటలకు మన ట్రైన్ ఢిల్లీలో చేరుతుంది అంటుండ్రు. అప్పటిదాకా ఎంజాయ్మెంట్ ఇదే, టైం పాస్. ఇగో పల్లికాయ ముట్టుకో, పెద్ద పెళ్ళి దాటినామా. ఢిల్లీ దాకా అంటే ఎంత టైం తీసుకుంటా, సాయంత్రం దాకానే కదా మనం. ఇప్పటి
4:30 అవుతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4:30. మిగతా వాళ్ళు అయితే అక్కడ దిగుతాను. ఇప్పుడు మన ఢిల్లీ వెళ్తుంది. ఇక్కడ చూడండి, మా చూరు ప్లాన్ చేసినానే లగేజ్ అంతా అక్కడ వెళ్తుంది. మన లగేజ్ అంతా ఇక్కడ వీళ్ళు వీళ్ళందరూ కూడా మన టూర్లు వచ్చేవాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇవి మామూలుయా, సెకండ్ క్లాసా ఇది? అబ్బో, మామూలు దానిలో వచ్చిందే బెటర్ ఆ ఏసీ కంటే. అవును, ఇప్పుడైతే లగేజ్ తీసుకొని ఆ రైల్వే స్టేషన్ బయట దిక్కి వెళ్తే అక్కడ మన బస్సులు ఉంటాయి. ఇంకా ఇప్పుడు అక్కడికి బయలుదేరుదాం. ఇంకా మరి ఈరోజు అయితే ఇంత, నెక్స్ట్ ఒక మంచి వీడియో మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు అయితే బాయ్.